ఓకే బ్యాకప్ 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 లైట్స్ ఆఫ్. నిద్రపోయింది. పాపం సీత, ఇక మీద ఈ నాటకానికి తెరవేయాలని రమాశ్రీకి ఫోన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. సీత టిఫిన్ తీసుకురా. హాయ్. చూడు, నీ డ్రాయర్ కూడా నా బెడ్రూమ్ లోనే వదిలేసి వచ్చేసి. రమాశ్రీ, అదేంటంటే బొబ్బ చూడు ఎలా కందిపోయిందో. ఇలా నా కొరికేసేది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. సేత ముందు మన ఇద్దరం లవర్స్ లా నాటకం ఆడటం చాలు, దాన్ని ఇంకా బాధ పెట్టొద్దు అని నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వు వచ్చి ఢమాలనిపించావు. డైరెక్టర్ నమస్కారం అమ్మా, బాగుండవా? డైరెక్టర్ ఇంట్లో లేడా? ఆయన షూటింగ్ వెళ్ళారు. షూటింగా? ఈ రోజు ఆడదే, ఓ పాట ఒకటి మిగిలిందే, ఆ పాట పాడించేసి రేపు షూటింగ్ చేద్దాం అనుకుంటా. ఓ మీరా, రండి. మా ఆయన ఎక్కడ? లోపలికి రండి. మా ఆయన ఎక్కడ? ఆయన కాశీ నా దగ్గర. ఆయన ఇక్కడ లేరు. లేరు? లేరు. ఏయ్, నీకెంత పొగరే, నువ్వేం చేసినా ఊరుకుంటున్నానే గా నీకు ధైర్యం? పెద్దలు చేసిన తప్పుకు నువ్వు బలి కాకూడదని కనికరించి నాకెంత కోపం వచ్చినా సహించుకున్నాను. ఇందులో నీ తప్పేమీ లేదు. నన్ను ఇష్టపడుతున్నావు, నా ప్రేమ కోసం తప్పిస్తున్నావని. అయ్యో పాపం, పోనీలే కదా అని ఇంట్లో ఉంచుకుంటే రోజుకో నాటకం ఆడి నన్ను నవ్వుల పాలు చేసావు కదే. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని నా పరువు అంతా మంట కలిపావు కదే. మనస్ఫూర్తిగా నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ మీరంతా కలిసి నా జీవితాన్ని ఓ ఫ్లాప్ సినిమా కింద చేశారు. అది కదే, నా హీరోయిన్ మీద చేయి చేసుకునేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఏయ్, గొంతు చించుకుని మాట్లాడుతుంటే ఏం పట్టినట్టు కూర్చుంటావే నిన్నే. ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అందుకే వచ్చాను సార్. అందుకంటే? పొండి సార్, మీ ఆవిడ చెప్పింది మీరు కోపంగా ఉన్నారు, మిమ్మల్ని కూల్ చేయమని. ఏంటి కూలా? ఊరికే రంభా ఒరసి మెనకలంటూ వాళ్ళింటికి వెళితే మీ గౌరవం ఏమన్నా ఉంటుందా? ఏది జరిగినా నాలుగు గోడల మధ్య జరిగితే మంచిదని నేనే రమ్మన్నాను. ప్రొసీడ్, గుడ్ లక్. నాకు ఇదేం కొత్త కాదు, మీరు కోరినంతసేపు నేనుండగలను, ఎవరికి చెప్పలే. సార్, నా కెరీర్ కి ఒక బ్రేక్ కావాలి. రండి సార్. ఏంటి ఏంటి నీ ఉద్దేశం సార్? డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నావే? ఒక శిల్పి రాయిని ఎలా శిల్పంగా మలచగలడో డైరెక్టర్ కూడా సాధారణ వ్యక్తిని అలా గొప్ప ఆర్టిస్ట్ గా చేయగలడు. ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి అందం చూపించి వల్ల వేసుకుని పైకి రావాలనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. అలాంటి వెదవ పనులు చేసి పైకి వచ్చే వాళ్ళని ఆర్టిస్టులు అనరు, ఇంకొకటి అంటారు. ఈ ట్రయల్స్ మాని నీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రతిభ అంటూ ఉంటే ఎప్పటికైనా పైకి వస్తావు. సార్, నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను, కానీ ఏ డైరెక్టర్ ఇలా అడ్వైజ్ ఇవ్వలేదు. యువర్ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇక మీదట మీరు చెప్పినట్లే ఫాలో అవుతాను. నేను చేసిన తప్పును క్షమించండి సార్. నాకు ఇలాంటివి నచ్చు, కళ్ళు తుడుచుకో. టేక్ ఇట్ ఈజీ.
చేశాను సార్. నేనేమో అనుకున్నాను, నీ నాటకాలాడే బుద్ధి ఇంకా పోలేదా? తమాషా చూస్తున్నావా బావా? ఇంకేం మాట్లాడు. ఇంతవరకు నేను నాటకం ఆడానే, ఇక ముందు నేనేమిటో ప్రాక్టికల్ గా చూపిస్తానే నీకు. నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తానో చూస్తూ ఉండు. నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా, ఇప్పుడు మనం ఆడబోయే నాటకం చూసి సీత భయపడి దెబ్బకు ఊరెళ్ళిపోవాలి. అప్పుడు గానీ దానికి బుద్ధి రాదు. నేను ఇలా వెళ్ళి అలా పైనుంచి వస్తాను. హాయ్ రమాశ్రీ, రమాశ్రీ డార్లింగ్. చెప్పు చెప్పు కాశీ, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళావా? ఏమన్నారు? కన్ఫర్మ్ మూడో నెలలు చెప్పారు. అలాగా, వెరీ గుడ్. స్కానింగ్ తీసారా? ఇప్పుడు వద్దన్నారు, ఐదో నెలలు వచ్చాక చూస్తానన్నారు. అయ్యో, ఇప్పుడే స్కానింగ్ తీసినట్టయితే బుల్లి కాశీయో బుజ్జి రామాశ్రీయో తెలుసుండేది కదా. నాసు కాదు, తను వెళ్ళిపోతుంది, అక్కడ బిగించేద్దాం పద. కాశీ, పెళ్లి కాకుండానే నేను గర్భవతి అయ్యానని పబ్లిక్ తెలిస్తే? డోంట్ వరీ డార్లింగ్, రేపు సెట్ లోనే నీకు తాళి కట్టేస్తాను, అన్ని పేపర్లను వేయించేస్తాను. ఆ తర్వాత అదా కాశీ, మన సింపుల్ గా రిసెప్షన్ ఇద్దా? సింపుల్ గా ఏంటి డార్లింగ్, గ్రాండ్ గా చాలా బ్రహ్మాండంగా రిసెప్షన్ ఇద్దాం. మన యూనిట్ అందరికి పార్టీ ఇద్దాం. ఆ హనీమూన్ కి సింగపూర్ కు స్విట్జర్లాండ్ కు వెళ్దాం. ఆ తర్వాత జాగ్రత్త, ఆవిడికి మూడో నెల ఆభర్షణ అవుతుంది. ఏంటిది, మనం ఎన్ని చెప్పినా నమ్మడం లేదే. అబద్ధాలనుకుంటుందేమో. నిజమైనా కూడా వి డోంట్ కేర్. యూ డోంట్ కేర్? ఓహో, జోకులు కదయా, ముద్దు పెట్టుకునే సీన్ ఉంది, ఎలా చెప్తావు? ముద్దు పెట్టుకుని చెప్పాలి కానీ ముందు డైలాగ్ చెప్పా. ఇక్కడే కూర్చోండి మేడం. కాశీ. కాశీయా? మేడం, హార్లిక్స్ వద్దంటారా ఏంటి? ఈ టైంలో ఇటువంటివి తీసుకోవాలి. ఏంటి రోజు రమాశ్రీకి చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏంటి డైరెక్టర్, మేమంతా ఉండి కూడా జాగ్రత్త చూసుకోవద్దా? నువ్వు అనేది నాకు అర్థం కాలేదు. ఊరుకోడు సార్, అందరికి తెలిసిందేగా. ఏం తెలుసు? అదే సార్. ఏంటది, రమాశ్రీ కడుపులో మీ బిడ్డ పెరుగుతోందిగా. రమాశ్రీ, ఏంటి ఎగతాళిగా ఉందా? ఎగతాళ తమాషాగా ఉందా మీకు? మీ పిల్ల అంటే ఇష్టం లేదని నా దగ్గరకు రాలేదా మీరు? రమాశ్రీ, పళ్ళు రాళ్ళు కొడతాను, నన్నే రివర్స్ లో కొడతావా? రివర్స్ లో కొట్టింది మీరు, నేను కాదు. అదే మాట్లాడుతున్నావు, విన్నారా డైరెక్టర్? ఈ విషయం అందరికి తెలిసిందే కదా. ఆ రోజు నేను కృష్ణ ఫోన్ చేస్తే ఫోన్ లో రమాశ్రీ అనుకునే ముద్దులు వర్షం కురిపించలా. ఏంటి సార్ మీరు, ఆ రోజు రమశ్రీ మా ముందు మీ బెల్ట్ డ్రైరు బనీను తెచ్చిచ్చింది కదా. ఆ రోజు మా ముందు హాయ్ రమాశ్రీ అంటే కౌగులించుకోలేదు. కాశీ, నువ్వు నన్ను మోసం చేస్తే ఊరికే వదిలిపెట్టను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పేపర్లో వేస్తాను. నీ బెదిరింపులకు నేనేమి భయపడ్డే, నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? అందరూ నిన్ను మిస్యూజ్ చేసుకుంటున్నారు, కానీ నేను నీలో ఉన్న ప్రతిభను గుర్తించి నిన్ను హీరోయిన్ ని చేయాలనుకున్నాను. అన్నయ్య, 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 వదిన వదిన
కిరసన వెళ్ళిపోసుకుని అంటించేసుకుందని. దానికేమైతే నీకేం బాబు? రమాశ్రీతో సంబంధం ఉందని ఊరంతా కోడై కూస్తుంది. వెళ్ళు, వెళ్ళే దాంతోనే కులుకు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసిన మాట నిజమే, కానీ కుంటిదానో గుడ్డిదానో లేక చెడిపోయిందానో ఇచ్చి పెళ్లి చేయలేదుగా. నువ్వు దాంతో కాపురం చేయకపోయినా మేమేం బాధపడలేదు, కానీ అది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేసావు కదరా. బావా బావా, నిన్ను ప్రేమించినందుకు దానికి సరైన శిక్ష వేసావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నా మాట విను. ఇంకా వినడానికి ఏముంది? నేను బతికున్నంత వరకు దాన్ని నీ ఇంటికి పంపించను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూసిందంటే ఉన్న కాస్త ప్రాణం కూడా వదిలేస్తుంది. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. మేనేజర్ డైరెక్టర్ వస్తుంటాడు. డైరెక్టర్ గారు అమ్మాయి కట్టా ఉంటది దేవుంది వల్ల. అయ్యో మీరు ఉండండి సార్. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ చేంజ్ చేశాను. నేనేం చెప్తానో అదే డైలాగ్. సురేంద్ర సార్, సెట్ మొత్తం లైటింగ్ చేయి. నేను కట్ చెప్పేంత వరకు నువ్వు కెమెరా ఆఫ్ చేయొద్దు. డైలాగ్ లేదు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. నా వల్ల నీకు కడుపు వచ్చిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటాను, పెళ్ళే చేసుకుంటాను. పెళ్ళే పెళ్ళంటే ఇదేనే. పెళ్లి చేసుకోవాలన్నావుగా? చేసుకుంటానే. పెళ్లి చేసుకోవాలిగా? చేసుకుంటానే. ఎవరి దగ్గర నీ నాటకాలు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? రావే. నేను గర్భవతిని కాదు, నేను అబద్ధం చెప్పాను. అవును సార్, నేను ఫీల్డ్కి వచ్చాక ఎంతో మంది మిస్యూజ్ చేయాలని చూశారు, కానీ మీరు నాలోని ప్రతిభను గుర్తించి నాకు రంభా ఊర్వశి మేనక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి నాటకం వాడమన్నారు. మీరు రికార్డింగ్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నట్లుగా భావించి మీ ఆవిడ నన్ను నానా మాటలంది. ఆ రోజే మీ ఇంట్లో ఏం జరుగుతుందో గ్రహించాను. ఆ టైంలో మీరు నేను కడుపుతో ఉన్నట్లుగా నాటకం వాడమని చెప్పారు. నాకు నటిగా భవిష్యత్తు ఇచ్చిన మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాను. మీ ఐడియాని నేను మీ ఆవిడ కలిసి మీ మీద ప్రయోగించాం. మీ ఇద్దరిని కలపాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. సార్, మీరు ఆవిడని ప్రేమిస్తున్నారు, ఆవిడ కిరసనాయలు పోసుకుందని తెలియగానే నా మీద కసి తీర్చుకున్నారు. సార్, మీరు ఆవిడ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు, నాకు అదే చాలు. బావా, మళ్ళీ నాటకం ఆడాను, నన్ను క్షమించు. రమాశ్రీ, జరిగిందంతా నీ నోటితో చెప్పించాలని అందరి ముందు నిన్ను రేప్ చేసినట్టు నేను నాటకం ఆడాను. ఇప్పుడు సంతోషమేనా? కాశీ, 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 కాశీ,
కాశీ కాశీ అబ్బాబ్బాబ్బా, మీరు ఇంకా పడుకోలేదా ఏంటి గోళ? ఈ లసుకుటప్ప లేహం కనిపించడం లేదురా. అదే, అది మొత్తం నేనే తినేసాను. రంభా ఊర్వశి మేనక చిత్రం సిల్వర్ జూబ్లీ అయ్యే వరకు నేను సీత ఈ రూమ్ నుంచి బయటికి. ఏమే, ఈ లసుకుటప్ప లేహం మొత్తం తినేశాడుగా. ఇక మన వాడు ఇంటి పునాదులు కదిలించే వరకు నిద్రపోడేమో.